లలితా గుప్తా. ఇప్పుడు మనం ఇలాచీని స్వీట్స్లోకి ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్లేట్ని ఉంచి మూకుడుని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా ఇలాచీలని వేసుకోవాలి. వేసుకొని సన్నని గిన్నెల పైన వేయించుకోవాలి. ఈ విధంగా మనం ఇలాచీలని మిక్స్కి వేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం ద్వారా దానిపైన డస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏవైనా క్రిములు అలాంటివి ఉన్నా మనం వేయించుకోవడం ద్వారా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా ఇలాచీ పైన ఉన్న పొట్టు కొద్దిగా కరకరలాడుతూ వస్తుంది. దాని ద్వారా ఇలాచీ పౌడర్ చాలా సువాసనగా చక్కగా తయారవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా కొద్దిగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పొంగే వరకు వేయించుకోవాలి. మనకు ఈ విధంగా గలగలా సౌండ్ వస్తుంది. అంతవరకు వేయించుకొని దీనిని మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా హాఫ్ కప్పు షుగర్ని వేసుకోవాలి. వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి. మనం నిల్వ ఉంచుకోవాలంటే కనుక ఈ విధంగా ఇలాచీని సన్నసెగ పైన వేయించుకొని షుగర్ వేసి మిక్సీకి వేసుకోవడం ద్వారా చక్కగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక బాక్స్లో వేసి బాటిల్లో కనుక వేసి ఉంచుకుంటే కనుక నిల్వ ఉంటుంది. రెండవ విధానం, మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలంటే కనుక చక్కగా ఇలాచీలని ఈ విధంగా ఒలుచుకోవాలి. అప్పుడు మనం దానిపైన పొట్టుని వాడకుండా లోపల గింజను మాత్రమే వాడుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసి ఉంచుకోవాలి. ఈ పొట్టుని కనుక మనం వాడాలా టీలోకి కొందరు వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు దీన్ని కొద్దిగా మూకుడులో వేసి గోరువెచ్చగా చేసి ఉంచుకొని వాడాలి. ఈ విధంగా అన్ని ఇలాచీలని ఒలుచుకోవాలి. ఈ విధంగా అన్నీ చక్కగా ఒలుచుకొని ఒక కల్బత్తాలో వేసుకోవాలి. ఈ పొట్టును మనం సన్నని సెగ పైన వేయించి పక్కన పెట్టుకుంటే కనుక మనం టీ చేసినప్పుడు దాంట్లో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కల్బత్తాలో వేసుకొని మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చు. ఈ విధంగా కల్బత్తాలో వేసి నల్లగొట్టుకోవాలి. ఈ విధంగా కల్బత్తాలో వేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవాలనుకుంటే కనుక
దీంట్లో వేసి నలగొట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చి ఇలాచీని వేసుకోకుండా నిల్వ ఉంచుకోవాలనుకుంటే కనుక దానిని సన్న సెగపైన శుద్ధి చేసి మనం నిల్వ ఉంచుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే కనుక ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. We wish